सो फ्रेंड्स मन को वाट्सएप लो का कोत्ता अपडेट आई थे ऐड कॉर्डम जरिएगिंदी सो यब्बर ऊहिंचन अटमंटी अपडेट मन को वाट्सएप लो आई थे रीसेंट का रावटम जरिएगिंदा ना मटा सो ये अपडेट मन को ये विधंग उपयोग पड़ता ना टेच चूड़ने मन को प्रपंचाने गज गज वणकिस्तुन्नटुवंटि करोना वैरस नु मनमु दानिकि संबंधिंचिन रिलेटेड स्टिकर्स रूपंलो मनमु मन फ्रेंड्स कु मनमु मेसेज अनेदि चेयोच्चन्नमाट सो मन फ्रेंड्स मनकु स्टेट होम स्टेट सेफ अनि मनकु स्टेट హోమ్ అని మనకు కొన్ని మెసేజెస్ మనకు సెండ్ చేస్తూ ఉంటారు మన ఫ్రెండ్స్. సో ఆ విధంగా కాకుండా జస్ట్ మీరు ఈ అప్డేట్ని మీరు మీ యొక్క వాట్సాప్లో యాడ్ కనుక చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీరు స్టిక్కర్ రూపంలో మీరు మీ యొక్క ఫ్రెండ్స్కు మీరు మెసేజ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఆ అప్డేట్ని మనము మీ యొక్క వాట్సాప్లో ఎలా యాడ్ చేసుకోవాలో నేను వచ్చేసి కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ముందుగా మీ యొక్క మొబైల్లో ఉన్నటువంటి ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వాట్సాప్ మెసెంజర్ సర్చ్ చేసి ఇక్కడ మీకు అప్డేట్ వచ్చిందో లేదో మీరు ముందుగా ఇక్కడ నుంచి మీ యొక్క వాట్సాప్ని అప్డేట్ అనేది చేసుకోండి. సో బీటా టెస్టర్ ఏవైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకు వచ్చేసి ఈ అప్డేట్ అనేది 100% రావడం జరిగింది. సో వన్స్ మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత మీ యొక్క వాట్సాప్ మెసెంజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు టుగెదర్ ఎట్ హోమ్ అనే ఒక కొత్త అప్డేట్ మనకు వాట్సాప్లో యాడ్ కావడం జరిగింది. సో 2 సంవత్సరాల తర్వాత మనకు ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఎవరు కూడా ఈ అప్డేట్ వస్తుందని అసలు ఊహించి ఉండరు. అలాంటి వండర్ఫుల్ అప్డేట్ మనకు వాట్సాప్లో యాడ్ కావడం జరిగింది. సో మీరు ఈ విధంగా ముందుగా అప్డేట్ చేసుకున్న తర్వాత మీ యొక్క వాట్సాప్ని ఇక్కడ నుంచి ఓపెన్ చేయండి. సో చూడండి మనకు అప్డేట్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ పైన ట్యాప్ చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా ట్యాప్ చేయగానే మనకు వాట్సాప్ అనేది ఇక్కడ నుంచి ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిపోయిన తర్వాత చూడండి మీరు ఏదో ఒక కాంటాక్ట్ ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఈ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకున్నా. చేసుకున్న తర్వాత ఇక్కడ స్టిక్కర్ ఆప్షన్ ఉంది, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లాస్ట్ వన్లో ఒక జిఫ్ ఫైల్ తర్వాత ఒక ఐకాన్ కనిపిస్తుంది చూడండి, దానిపైన ట్యాప్ చేస్తే ఈ విధంగా మీరు ఇక్కడ నుంచి కొన్ని స్టిక్కర్స్ని మీ ఫ్రెండ్స్కు ఈ విధంగా సెండ్ అనేది చేయొచ్చు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది మైక్ సింబల్ కింద ప్లస్ ఐకాన్, దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి ఆల్ స్టిక్కర్స్ కనిపిస్తాయి. అక్కడ అలాగే మై స్టిక్కర్స్ కనిపిస్తాయి, ఆల్ స్టిక్కర్ కనిపిస్తాయి. ఇవన్నీ మీరు మీ యొక్క వాట్సాప్లోకి యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ చూడండి టుగెదర్ ఎట్ హోమ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు వరల్డ్ WHO సంస్థ వాళ్ళు ఈ యొక్క టుగెదర్ ఎట్ హోమ్ అనే కొత్త అప్డేట్ని వాట్సాప్లో యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి మీరు దీన్ని మీ యొక్క వాట్సాప్లో ముందుగా యాడ్ చేసుకోండి. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా ఇది మీ యొక్క వాట్సాప్లో యాడ్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేయకముందే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక ఆటోమేటిక్గా యాడ్ అయిపోవడం జరిగింది. ఇక్కడ చూడండి దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి వి విల్ డూ దిస్ టుగెదర్. సో చూడండి మనకు స్టే సో కరోనా వైరస్ వల్ల మనకు ముందుగానే హింట్స్ అంటే చూడండి మీ యొక్క ఫ్రెండ్స్కి మీరు స్టిక్కర్ రూపంలో ఈ విధంగా మెసేజ్ అనేది చేయొచ్చు అనమాట. సో అందరూ మీరు ఇంట్లోనే ఉండాలని. అలాగే చూడండి ఇక్కడ మనకు చాలా రకాలు ఉన్నాయి. సో ఆర్ యూ ష్యూర్ ఓకే అని చూడండి ఈ విధంగా, అలాగే ఓకే అని, అలాగే స్టేయింగ్ ఎట్ హోమ్ అని, ఈ విధంగా మీ స్టిక్కర్ రూపంలో మీ ఫ్రెండ్స్కి ఇక్కడ నుంచి మెసేజ్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే యు ఆర్ మై హీరో అని ఈ విధంగా కొత్త అప్డేట్ ఇది. సో చూడండి కరోనా వైరస్ గురించి మనకు ముందుగానే మన ఫ్రెండ్స్ను మనం అలర్ట్ చేయడానికి స్టిక్కర్ రూపంలో మనం మెసేజ్ అనేది చేయొచ్చు అనమాట. సో చూడండి ఫ్రెండ్స్ ఈ అప్డేట్ మనకు చాలా రోజుల తర్వాత మనకు వాట్సాప్లో యాడ్ కావడం జరిగింది. సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి. సో వీడియో నచ్చితే లైక్ చేసేది కింద కమెంట్ సెక్షన్లో వాట్సాప్ న్యూ అప్డేట్ అని కమెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.